0.24 grams. ఆటోమొబైల్స్ రెండు, అలానే మొబైల్ ఫోన్స్ 8 మొబైల్ ఫోన్స్, అలానే ఇంకొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకి దొరికాయి. కాకపోతే దాన్ని మనకి ఇంకా కూడా ఓనర్షిప్ డీటెయిల్స్ తెలియలేదు. అది మనము ట్రాక్ చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చేరవడం జరుగుతుంది. సో ఇన్ని కేసెస్లో ఉన్నాయి. అండ్ ఈ 14 కాక ఇంతకుముందు 7 కేసెస్లో కూడా వీళ్ళు అక్యూజ్లో ఉన్నారు. సో మనము మన స్పెషల్ టీమ్స్ పట్టుకోకుండా వాళ్ళు ఇంకా కూడా కొన్ని ఎక్కువ కేసెస్ చేసేవాళ్ళు. సో మన బాలరాజు అండ్ రామకృష్ణ టైమ్లీ ఇంటర్వెన్షన్తో ఈరోజు పట్టుకొని మనము రికవరీ ఇంటాక్ట్ రికవరీ ప్రాపర్టీ అలానే మనం ఈవినింగ్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ అంటే ఇంత మంచి ప్రాపర్టీ ఆఫెండర్స్ పట్టుకున్నందుకు మన బాలానగర్ సిసిఎస్ టీమ్, అలానే మన జీడిమెట్ల ఇన్స్పెక్టర్, డిఐ అండ్ స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. గురించి మనం డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మన రీసెంట్లీ చూస్తే జగద్గిరిగుట్ట, దుండిగల్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్స్ పరిధిలో కొన్ని అఫెన్సెస్ జరిగాయి. హెచ్బి అఫెన్సెస్ అండ్ ఆర్డినరీ థెఫ్ట్లు ఇట్లాంటివి అరౌండ్ 14 కేసెస్ జరిగాయి. ఆ 14 కేసెస్కి సంబంధించి మనము జోనల్ పరిధిలో సిసిఎస్ నుంచి ఒక స్పెషల్ టీమ్ అంటే బాలరాజు, అలానే మన రామకృష్ణ డిఐ జీడిమెట్ల అతని ఆధ్వర్యంలో ఒక టీం, ఈ 2 టీమ్స్ స్పెషల్ టీమ్స్ని పెట్టాము టు ట్రాక్ ది అఫెండర్ అండ్ వాళ్ళని పట్టుకోవడానికి. ఈ క్రమంలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, చేసి వాడిని ట్రేస్ చేశారు. చేసి ఈరోజు మార్నింగ్ షాపూర్ నగర్ లిమిట్స్లో ఒక బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అక్కడ దాని దగ్గరలో మార్నింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది. ఇద్దరు ఉంటారు అక్యూజ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి మొహమ్మద్ ఫయాజుద్దీన్ అలియాస్ ఫయాజ్ అని, ఇతను వచ్చేసి ఇది వరకు పాత హిస్టరీ ఉంది, హెచ్బి కేసెస్, ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఆటోమొబైల్ థెఫ్ట్, ఆర్డినరీ థెఫ్ట్ ఇట్లాంటివన్నీ కూడా పాస్ట్ హిస్టరీ ఉంది. అతను లాస్ట్ ఇయర్ జైలుకి వెళ్ళాడు 21లోకి వెళ్ళి మళ్ళీ రిలీజ్ అయ్యాడు, బెయిల్ మీద వచ్చాడు. వచ్చాక ఏదన్నా అంటే యూజువల్లీ మనం కౌన్సిలింగ్ చేంజ్ చెప్తామంటే ఈ నేర ప్రవృత్తి అనేది మానుకోవాలి, మానుకొని ఏదన్నా అతనికి మంచి ఉద్యోగమో లేకుంటే ఏదన్నా బిజినెస్ అట్లాంటివి చేసుకోమని మనం చెప్తాము. కాకపోతే ఇతను హార్డ్ వర్క్ చేయలేక ఏదైతే 0.24 grams, ఆటోమొబైల్స్ 2, అలానే మొబైల్ ఫోన్స్ 8 మొబైల్ ఫోన్స్, అలానే ఇంకొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకి దొరికాయి. కాకపోతే దాన్ని మనకి ఇంకా కూడా ఓనర్షిప్ డీటెయిల్స్ తెలియలేదు. అది మనము ట్రాక్ చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చేరవడం జరుగుతుంది. సో ఇన్ని కేసెస్లో ఉన్నాయి. అండ్ ఈ 14 కాక ఇంతకుముందు 7 కేసెస్లో కూడా వీళ్ళు అక్యూజ్లో ఉన్నారు. సో మనము మన స్పెషల్ టీమ్స్ పట్టుకోకుండా వాళ్ళు ఇంకా కూడా కొన్ని ఎక్కువ కేసెస్ చేసేవాళ్ళు. సో మన బాలరాజు అండ్ రామకృష్ణ టైమ్లీ ఇంటర్వెన్షన్తో ఈరోజు పట్టుకొని మనము రికవరీ ఇంటాక్ట్ రికవరీ ఉంది ప్రాపర్టీ, అలానే మనం ఈవినింగ్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ అంటే ఇంత మంచి ప్రాపర్టీ అఫెండర్స్ పట్టుకున్నందుకు మన బాలానగర్ సిసిఎస్ టీము, అలానే మన జీడిమెట్ల ఇన్స్పెక్టర్, డిఐ అండ్ స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. श्री लक्ष्मी हॉस्पिटल फॉर वुमेन एंड चिल्ड्रन, जहां मां और बच्चे का एक फैमिली की तरह ख्याल रखा जाता है. नॉर्मल डिलीवरी सिर्फ 15,000 में, ऑपरेशन सिर्फ 30,000 में, एचडी लैप्रोस्कोपिक ट्यूबेक्टोमी सिर्फ 25,000 में, जदी टेक्नोलॉजी वो इंफ्रास्ट्रक्चर से लेस, मॉड्यूलर ऑपरेशन थिएटर, माहिर गायनेकोलॉजिस्ट डॉक्टर दीपिका एमजी की निगरानी में ऑपरेशन. श्री लक्ष्मी हॉस्पिटल फॉर वुमेन एंड चिल्ड्रन, पिलर नंबर 1555, चैतन्यपुरी हैदराबाद. अपॉइंटमेंट के लिए कॉल करें 9995937855.